సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, గెట్ రెడీ. మొత్తానికి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ 3 ఏళ్లకు మెగా హిట్ కొట్టాడు. సుప్రీం తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ప్రేక్షకుల మనసును గెలవలేకపోయిన సాయిధరమ్ తేజ్ ఇప్పుడు చిత్రలహరి అంటూ వచ్చి అటు క్లాస్ ఇటు మాస్ అభిమానుల మనసును గెలుచుకున్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును గెలుచుకొని 3 ఏళ్లకు క్లీన్ హిట్ను సొంతం చేసుకున్నాడు. 2వ వీకెండ్లో కూడా చిత్రలహరి మంచి వసూళ్లతో భారీ పోటీని తట్టుకొని బాగానే నిలబడింది. ఓవరాల్గా డీసెంట్ ప్రాఫిట్స్ను సొంతం చేసుకుంది చిత్రలహరి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సాయిధరమ్ తేజ్కి చిత్రలహరి రూపంలో మంచి విజయం దక్కింది అనేసి చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం 10 రోజుల్లో ఏరియా వేస్గా ఎంత కలెక్షన్లను వసూలు చేసిందో చూద్దాం. నైజాం 4,22,00,000, సీడెడ్ 2,27,00,000, ఉత్తరాంధ్ర 1,58,00,000, ఈస్ట్ 1,12,00,000, వెస్ట్ 94,00,000, కృష్ణ 92,00,000, గుంటూరు 1,05,00,000, నెల్లూరు 46,00,000. టోటల్ 2 తెలుగు రాష్ట్రాలలో 12,56,00,000 షేర్ను సాధించింది. ఇక కర్ణాటక 1,35,00,000, రెస్ట్ ఆఫ్ ఇండియా 24,00,000, యుఎస్ఏ 1,12,00,000, రెస్ట్ ఆఫ్ వరల్డ్ 18,00,000. టోటల్ వరల్డ్ వైజ్గా 10 రోజుల్లో చిత్రలహరి 15,45,00,000 షేర్ను సాధించింది. ఇక ఈ సినిమాను టోటల్గా 13,50,00,000కు అమ్మగా 14 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 10 రోజుల వసూళ్లతో ఆల్మోస్ట్ 2 కోట్ల రేంజ్లో ప్రాఫిట్ను సొంతం చేసుకుంది. టోటల్ వరల్డ్ వైజ్ గ్రాస్ 29 కోట్ల రేంజ్లో ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రం చాలా ఏరియాలలో మంచి వసూళ్లను రాబడుతూ దూసుకుపోతుంది. మరికొన్ని రోజుల్లో ఈ కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.